హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్. గ్యాస్, ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద వస్తున్నమాట నోటిఫికేషన్ అయితే. ఈ నోటిఫికేషన్లో ఎవరు ఆ పోస్టులు ఉన్నాయి, ఏ అప్లై చేసుకోవచ్చు అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులు వచ్చి నవరత్న పిఎస్సీ అండర్ ఇండియన్ నేవీ కింద పోస్టులు అయితే తీయడం జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 11 సెప్టెంబర్ 2024 నుంచి 1 అక్టోబర్ వరకు అయితే నోటిఫికేషన్ లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెనింగ్లో ఉంటాయి. కాబట్టి మీరు క్వాలిఫికేషన్, ఏజ్ అన్నీ చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ట్రేడ్ అనేది ఏ ఉండాలి, స్కిల్ ఏటు ఉండాలి అని క్లియర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ అండ్ స్కిల్ చూసుకుంటే ఏసీ రిఫ్రిజరేటర్ మెకానిక్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. గ్రైండర్ పోస్టులు, చిప్పర్ అండ్ గ్రైండర్ పోస్టులు చూసుకుంటే మనకి 15 పోస్టులు ఉన్నాయి. కంప్రెసర్ అటెండెంట్ చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి. డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ చూసుకుంటే 5 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ చూసుకుంటే 18 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్, జూనియర్ ప్యానల్ ఇన్స్పెక్టర్ సివిల్, పెయింటరు, పైప్ హైట్ ఫిట్టరు, రిగ్గరు, స్టోర్ కీపరు, ఎన్ని పోస్టులు అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 10, 11, 20 పోస్టులు అయితే తీయడం జరిగింది అన్నమాట. ఎన్నిటికి కూడా మొత్తం చూసుకుంటే మనకి 176 పోస్టులు అయితే ఓవరాల్గా తీయడం జరిగింది. ఇది మజ్గాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి. ఇందులో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండి పోస్టులకి ఒకసారి చెప్పడం జరుగుతుంది చూడండి. ఏసీ రిఫ్రిజరేటర్ మెకానిక్ అయితే మినిమం క్వాలిఫికేషన్ ఐటీఐ చేసి ఉంటారు. దాంట్లో కూడా రిఫ్రిజరేషన్ అనేది ఆ కండిషన్, ఎయిర్ కండిషన్ దానికి రేట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెప్పరు గ్రైండర్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎనీ ట్రేడ్, ఏ ట్రేడ్కైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్రెసర్ అటెండెంట్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ అయితే ఇది కూడా ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. మ్యాక్సిమం పోస్టులు అన్నింటి కూడా మినిమమ్ నేషనల్ అప్రెంటిస్ ట్రైడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి అయితే స్పెషల్గా ఆ కేటగిరీలో మాత్రమే ఆ పోస్టులకి ఆ ట్రేడ్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇది పోస్టులకి అయితే ఒకసారి నోటిఫికేషన్ మనకి పెట్టడం జరుగుతుంది. దీన్ని చెక్ చేసి అప్లై చేసుకోండి. మనకి ఇందులో వచ్చి జూనియర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్, డ్రాఫ్ట్ మ్యాన్ ఇవి క్యాండిడేట్స్ అయితే డిప్లొమా చేసి ఉండాలన్నమాట. ఆ పోస్టులకి అయితే జూనియర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అయితే ఎలక్ట్రికల్ చేస్తుంటే డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ కమ్యూనికేషన్ చేసి ఉండాలి. జూనియర్ ప్లానర్ చూసుకుంటే సివిల్ చేసి ఉండాలి, డిప్లొమా సివిల్ చేసి ఉండాలి. మెకానికల్ కట్లకైతే మనకి మా డిప్లొమా పాస్ అయి ఉండాలి మినిమం క్వాలిఫికేషన్ అయితే. పైప్ ఫిట్టర్ అయితే మనకి ఐటీ ట్రేడ్ చేసి ఉండాలి. రెగ్గర్ కూడా సేమ్ అదే పోస్టులకి. నెక్స్ట్ స్టోర్ కీపర్ అయితే మినిమం డిగ్రీ అయ్యారు, డిప్లొమా చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ ఫైటరు, సైల్క్ మార్కరు ఇవన్నీ కూడా మినిమం ఐటీ క్వాలిఫికేషన్కి అయితే ఇవ్వడం జరిగింది. సెక్రటరీ స్పేస్ అన్ని చూసుకుంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ క్లాస్ అంటే మనకి ఇది వచ్చేసి సర్టిఫికేట్ కంపల్సరీ, ఫస్ట్ క్లాస్ మాస్టర్ మహారాష్ట్ర మెరైన్ బోర్డు, ఇది వేరే పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నోటిఫికేషన్ అయితే క్లియర్ చెప్పడం జరిగింది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. గ్రూప్ ఆఫ్ డిసిప్లిన్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇందులో మెకానిక్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఐటీ, సివిల్ డిప్లొమా చేసుకుంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళు. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ గ్రూపింగ్ అప్రెంటిస్షిప్ చూసుకుంటే కంప్రెసర్, వెల్డరు, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టరు, కార్పెంటరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటరు వీళ్ళైతే ఐటీ ట్రేడ్ చేసి ఉండి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏమేమి మనకి క్వాలిఫికేషన్ ఉంటే ఇస్తారు. నెక్స్ట్ మనకి పే స్కేల్ చూసుకుంటే 22,000 నుంచి 83,000 ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ గ్రేడ్ అయితే. స్కిల్డ్ గ్రేడ్ 1 అయితే చూసుకుంటే 17,000 నుంచి 24,000 ఉంటుంది. సెమీ స్కిల్డ్ అయితే 13,000 నుంచి 49,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ మినిమం 38 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలేషన్ కూడా ఉన్నది దాంతోపాటుగా. ఇది నోటిఫికేషన్ అయితే సెలక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట 100 మార్క్స్కి. దాని కూడా ఏమేమి ప్రిపేర్ అవ్వాలి కూడా ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనకి ఏ విధంగా అప్లై చేయలేదు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయ్స్.